వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 585 ఐదు ఎక్స్క్లూజివ్ వార్తలు. ఐదుగురు ప్రెజెంటర్స్, ఐదుగురు రిపోర్టర్స్, 5 ప్లేసెస్ నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ వెరీ స్పెషల్ అండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ 585 ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో భారీ డ్రగ్ ర్యాకెట్, 2,000 కోట్ల విలువైన కొకైన్ పట్టుకున్నారు పోలీసులు, ఇంటర్నేషనల్ గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు. ఆ డీటెయిల్స్ ని ముందుగా చూద్దాం. ఇక సూపర్ 6 హామీలతో పాటు ఏపీ సర్కార్ మరో సూపర్ పవర్ పథకాన్ని చేపడబోతుంది. సంక్రాంతి కానుకకు P4 కార్యక్రమాన్ని ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఆ డీటెయిల్స్ చూద్దాం. కూల్చివేతలపై పొలిటికల్ వేడి రాజుకుంటున్న మరోవైపు మూసి నిర్వాసితుల తరలింపు కొనసాగుతోంది. చాదర్ఘట్ నిర్వాసితులకు చంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. ఆ వివరాలు చూద్దాం. సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు జగన్. క్షేత్రస్థాయిలో వైసీపీ బలోపేతం లక్ష్యంగా పార్టీ అనుబంధ విభాగాలకు దిశానిర్దేశం చేశారైన ఆ డీటెయిల్స్ ని కూడా చూద్దాం. 585 లో లాస్ట్ స్టోరీ చూస్తే, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉత్తరాంధ్ర పిడికిలు బిగించింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహారాలీ చేపట్టారు. ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం ఈ బులెటిన్ లో. దేశ రాజధాని ఢిల్లీపై మరోసారి మత్తు మరక, భారీ డ్రగ్ ర్యాకెట్ ను బ్రేక్ చేశారు పోలీసులు. దక్షిణ ఢిల్లీలో 500 కేజీల కొకైన్ ను సీజ్ చేశారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 2,000 కోట్లకు పైగానే ఉంటుంది. ఇక ఈ కేసులో 4 అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. సరుకు దొరికింది, ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ ను ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ దందా వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. ఢిల్లీలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇదే మొదటిసారి అని ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, రాజధానిలో 500 కిలోల అసలు అక్కడ దాకా ఎలా తరలించారు, మోడస్ ఆపరాండి ఏంటి, దీని గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? యా, ఢిల్లీ పోలీసులో స్పెషల్ సెల్ ఈ డ్రగ్స్ ర్యాకెట్ని బట్టబయలు చేసింది. స్పెషల్ సెల్ ఇటువంటి స్పెషలైజ్డ్ క్రైమ్స్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏర్పాటు చేసిన విషయం మనకి తెలిసిందే. ఆ స్పెషల్ సెల్కి వచ్చిన సమాచారాన్ని బట్టి ఢిల్లీ మహిపాల్పూర్ అంటే హర్యానా బార్డర్లో ఉంటుంది, గురుగాంకి సమీపంలో మహిపాల్పూర్లో ఒక వ్యక్తి దగ్గర ఈ ఎక్స్చేంజ్ అంటే కొకైన్ ఒక డీలర్ నుంచి మరొకరి చేతికి మారుతుంది అన్న సమాచారం అందుకోవడంతో అక్కడికి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ వెళ్లారు. అలా ఈ మొత్తం డ్రగ్స్ ర్యాకెట్ బట్టబయలైంది. ఇందులో తుషార్ గోయల్ అనే వ్యక్తి కింగ్ పిన్గా ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తేల్చింది. అతనికి సహకరిస్తున్న తుషార్ అనే వ్యక్తి, అలాగే ఔరంగజేబ్, హిమాన్షు ఔరంగజేబ్, ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి ఈ కన్సైన్మెంట్ని భరత్ జైన్ అనే వ్యక్తికి అందజేసే ప్రయత్నం చేస్తుండగానే పోలీసులు పట్టుకున్నారు. మొత్తంగా అతను ఎవరైతే వీళ్ళ దగ్గర నుంచి తీసుకోబోతూ పోలీసులకు దొరికిపోయాడో అతను కూడా ఆ భరత్ జైన్ సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురిని ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పారు. మొత్తంగా ఆ గోడౌన్లో వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఆ సరుకుని తీసుకుని వస్తున్నారో అప్పుడు ఆ గోడౌన్ మీద రైడ్ చేసినప్పుడు 560 కేజీల కొకైన్ అక్కడ దాచిపెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇది ఢిల్లీ హిస్టరీలోనే అతిపెద్ద డ్రగ్స్ కన్సైన్మెంట్. దీని వాల్యూ మార్కెట్లో 2,000 కోట్లకు పైగానే ఉంటుందన్నది అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కొకైన్ వంటి డ్రగ్స్ మనకి గ్రామ్స్లో లభ్యమవుతుంది, 1 గ్రామ్కే కొన్ని 1,000 రూపాయలను ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాంటిది 560 కేజీల డ్రగ్స్ ఢిల్లీ వరకు ఎలా చేరింది, ఏ మార్గాల్లో చేరింది అన్నదే ఇప్పుడు పోలీసులని విస్మయానికి గురి చేస్తోంది. గతంలోనూ భారతదేశంలో ఈ తరహా డ్రగ్స్ రవాణా అనేక రకాలుగా జరిగింది. ఇదివరకు ఒక టాల్కమ్ పౌడర్ పేరుతోటి అంటే దిగుమతి చేసుకుంటున్న సరుకుని రికార్డ్స్లో టాల్కమ్ పౌడర్గా చూపిస్తూ దాని మధ్యలో ఈ డ్రగ్స్ని తీసుకొచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం. గుజరాత్ పోర్టుల్లోనే అవి బయటపడ్డాయి. అలాగే పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దుల్లో డ్రోన్స్ ద్వారా డ్రగ్స్ని సరఫరా చేస్తున్నారు. మొత్తంగా ఈ దీనికి మూలం ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది వీళ్ళు పోలీసులు విశ్లేషిస్తే మధ్య ఆసియా దేశాల నుంచే వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ వంటి తాలిబాన్ కంట్రోల్డ్ స్టేట్స్లో అక్కడ దేశాలతో పాటుగా పక్కనే ఉన్న మరికొన్ని దేశాల్లో ఈ తరహా డ్రగ్స్కి సంబంధించిన పంటల ఉత్పత్తి జరుగుతుంది, డ్రగ్స్ తయారీ కూడా జరుగుతుంది. సో అక్కడి నుంచే భారత్కి చేరి ఉంటుంది అన్నది ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మొత్తం డ్రగ్స్ కార్టెల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ తుషార్ గోయల్కి సరఫరా చేస్తున్న ఇంటర్నేషనల్ కింగ్ పిన్ ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 4 కస్టడీ కోరుతూ కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరనున్నారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత వారిని ప్రశ్నించి సమాధానాలు రాబట్టడం, ఎట్ ద సేమ్ టైం టెక్నికల్ ఎవిడెన్స్, వారి మొబైల్ ఫోన్స్ని ట్రాక్ చేయడం ద్వారా ఇంకా ఎవరెవరితో వారికి కనెక్షన్స్ ఉన్నాయి, ఆ సోషల్ మీడియా ద్వారా లేదా బ్లాక్ నెట్ని ఉపయోగించి కాంటాక్ట్ చేస్తున్నారా, ఈ కమ్యూనికేషన్ ఏ రకంగా సాగుతుంది, ఇదంతా కూడా విచారణ జరిపితేనే ఆ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. బట్ ఏదేమైనా
దేశ రాజధాని నగరంలో ఇంత పెద్ద మొత్తంలో ఆ డ్రగ్స్ దొరకడం అనేది ఒక పెద్ద కలకలాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. రైట్ మహాత్మా, ఇక సూపర్ సిక్స్ అమల్లో భాగంగా మరో కార్యక్రమాన్ని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. అభివృద్ధి సాధించాలంటే హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలన్నారు. టెక్నాలజీని ఇంటెలిజెన్స్ ని వాడుకుంటూ ముందుకు సాగాలన్నారు. పేదరికం లేని సమాజ నిర్మూలనే లక్ష్యంగా P4 కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. 40 ఏళ్ళలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఒక లక్ష్యంగా మీ అందరికి పంపిస్తున్న మీ అందరి ఆలోచనలు తీసుకుంటా రాష్ట్రం ఎక్కడుండాలి, మీ కుటుంబం ఎక్కడుండాలి, అందుకే కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాను. పండగ పూట సంక్రాంతి రోజున P4 పేదరికం లేని సమాజం, 0 పావర్టీ. నేను ఏ పని చేసినా పేదవాళ్ళ కోసమే చేస్తా, పేదవాళ్ళ కోసమే బ్రతుకుతా, కార్యక్రమాలు పేదవాళ్ళ కోసం నిర్వహిస్తానని మరొక్కసారి ఈ సభలో మీ అందరికి హామీ ఇస్తున్నా. సంక్రాంతి నుంచి P4 కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ద్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేస్తామన్నారు. స్వచ్ఛ సేవకుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. ద్వాక్రా సంఘాలకు MSME హోదా కల్పిస్తామని చెప్పారు సీఎం. నిమ్మకూరులో P4 పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. P4 అది కూడా వర్కౌట్ చేస్తున్న ఆ ఊరిని ఇప్పుడు టేకప్ చేస్తాం. ఫస్ట్ ఫేజ్లో ఆ ఊరిని టేకప్ చేసి మళ్ళీ రాష్ట్రం అంతా కూడా చేస్తాం. జనవరికి దీనికి లాంచ్ చేస్తాం ప్రోగ్రామ్ని. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద నిమ్మకూరు ఫస్ట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేస్తాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, 2023లో మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగానే P4 అమలు చేస్తామని చెప్తున్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఈ P4 కార్యక్రమం ఉంటుంది. పేదలకు ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉంటుందంటారు ఈ ప్రాజెక్ట్? ధనిక పేద వర్గాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడమే ఈ P4 లక్ష్యం. మనం చూస్తున్నాం సంపద సృష్టి అవుతుంది, కానీ అది కేవలం కొంతమంది దగ్గరే కాన్సన్ట్రేట్ అవుతుంది. అలా కాకుండా అది అన్ని వర్గాలకి రీచ్ అవ్వాలి. ప్రధానంగా పేదవాడిగా పుట్టిన వాళ్ళు పేదవాళ్ళుగానే పెరుగుతున్నారు, పేదవాళ్ళుగానే చచ్చిపోతున్నారు. కానీ అది ఆ గ్యాప్ ఫిల్ అవ్వకపోతే మనం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఆ గ్యాప్ను ఫిల్ చేయాలి. దానికి ఇప్పటివరకు గతంలో ప్రభుత్వమే చాలా పనులు చేసేది. ఆ సమయంలో PPP అంటే PPP మోడ్ వచ్చింది. ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్షిప్ వచ్చిన తర్వాత చాలామంది డబ్బు ఉన్నవాళ్ళు, కాన్సన్ట్రేటెడ్ మనీ ఉన్న వాళ్ళందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. దాంతో కొంత ఈ రెండు వర్గాల మధ్య గ్యాప్ తగ్గింది. మళ్ళీ ఈసారి కేవలం పబ్లిక్ ప్రైవేట్తో కాకుండా దానికి పీపుల్ పార్టిసిపేషన్ కూడా యాడ్ చేయడం ద్వారా మరింత పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి గతంలో కూడా చెప్పారు, ఇది ఈ మధ్యకాలంలో ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరిగిన సందర్భంగా, నీతి ఆయోగ్లో ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన సందర్భంగా ప్రధానమంత్రి అధ్యక్షత వహించిన సభలో కూడా ముఖ్యమంత్రి దీనికి సంబంధించి గట్టిగా నొక్కి వక్కాణించారు. 10% అత్యధిక ఆదాయం ఉన్నవాళ్ళు, 10% ధనవంతులు, అట్టడుగున ఉన్న 20% మందిని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బాధ్యత తీసుకుని వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచాల్సిన బాధ్యత వారికి అప్పగించే విధంగా వాళ్ళకి అవసరమైన ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడమే కాకుండా గ్లోబల్ ఫోర్స్ వర్క్ ఫోర్స్గా తయారు చేసే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా కాన్సెప్ట్ రూపొందించబోతున్నారు. అదే P4. దానికి సంబంధించే పైలట్ ప్రాజెక్ట్ నిమ్మకూరులో చేపడతామని చెప్పారు. సంక్రాంతి రోజున దీన్ని లాంచ్ చేస్తామన్నారు. అంటే సపోజ్ నిమ్మకూరులో అది లాంచ్ చేస్తే నిమ్మకూరుకు సంబంధించిన 10% అత్యంత ధనికవంతులు, చాలామంది అబ్రాడ్లో ఉంటారు సాధారణంగా నిమ్మకూరు కావచ్చు లేకపోతే కృష్ణా గుంటూరు జిల్లాలో సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఆ గ్రామంలో ఉన్న 10% ధనికవంతులు అదే గ్రామంలో 20% అట్టడుగున ఉన్న కుటుంబాలని దత్తత తీసుకుని వాళ్ళకి సంబంధించి వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచే విధంగా, వాళ్ళలో ఎడ్యుకేషన్ పెంచే విధంగా, వాళ్ళని వర్క్ ఫోర్స్కి అవసరమైన విధంగా పెంచే విధంగా వాళ్ళని తయారు చేయడం. సో శాశ్వతంగా పేదరికాన్ని ఆ కుటుంబాల నుంచి దూరం చేయడం ద్వారా పేద ధనిక అంతరాన్ని తగ్గించవచ్చు. అప్పుడు మాత్రమే సమాజం వికసిస్తుంది. అటువంటి సమాజాన్ని తీసుకురాకపోతే ఎంత సంపద సృష్టించినప్పటికి కూడా అది కాన్సన్ట్రేట్ అవుతుంది. కాబట్టి పేదవాళ్ళు ఉండిపోతున్నారు, అలానే ఉండిపోతున్నారు. కాబట్టి అది సరైన పద్ధతి కాదు అని ముఖ్యమంత్రి చాలా గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఇది ప్రారంభం అవ్వాలి. దేశవ్యాప్తంగానే పెద్ద స్థాయిలో ఇది జరిగితే మాత్రమే
భారతదేశం ఇంకా వేగంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన చెప్తున్నారు. అదే కాన్సెప్ట్ని ముఖ్యమంత్రుల సమావేశం, దేశం మొత్తం మీద జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించారు. సో దానికి భవిష్యత్తుగా ఒక దాని భవిష్యత్తులో జరగబోయే ఆ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతుందని సీఎం చెప్తున్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్గా మనకి అర్థమవుతోంది. సో జనవరిలో లాంచ్ చేస్తారు కాబట్టి ఇప్పటికే పేదరిక నిర్మూలనకి అనేక కార్యక్రమాలను, వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం కాబట్టి దానికి అనుసంధానంగా ఇది చేయడం ద్వారా మరింత వేగంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని సీఎం చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మూసీ బ్యూటిఫికేషన్ కేంద్రంగా తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ఓవైపు కూల్చివేతల పర్వం, మరోవైపు నిర్వాసితుల తరలింపు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియలు కొనసాగుతున్నాయి. చాదర్ఘడ్ ప్రాంతానికి చెందిన 140 నిర్వాసిత కుటుంబాలకు చంచల్గూడ ఏరియాలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. స్థానిక ఎమ్మెల్యే బలాల నిర్వాసితులతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు, సౌకర్యాలపై ఆరా తీశారు. బాధితులందరికీ ఇళ్లు కేటాయించిన తర్వాతే మూసి సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు ఎమ్మెల్యే బలాల. చర్రపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయింపు తాము ఒప్పుకోలేదన్నారు. మా ప్రతినిధి లక్ష్మీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. లక్ష్మీకాంత్, ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారో వారందరూ వాటి పట్ల సంతృప్తిగానే ఉన్నారా, ఏమంటున్నారు? సో మొత్తం మీద అయితే ఇక్కడ మూసీ రివర్ బెడ్ చాదర్ఘాట్లో ఉన్నటువంటి దాదాపు 140 కుటుంబాలను అక్కడికి తరలించిన తర్వాతనే ఇక్కడ కూల్చివేతలు నిన్న ప్రారంభమయ్యాయి. మొత్తం మీద వారంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, టీవీని అంతా కూడా షేర్ చేసుకున్నారు. నేను ప్రస్తుతం చాదర్ఘాట్ మూసానగర్ రసూల్పురా ఏరియాలో ఉన్నటువంటి మూసీ నది గర్భం దగ్గర ఉన్నాను. చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో మూసీ నది ఉంది. ఇదే ప్రాంతంలో నా లెఫ్ట్ సైడ్లో నిన్న దాదాపు 140 కుటుంబాలు, అంటే ఇక్కడ నుంచి అంటే ఈ ప్రాంతం రసూల్పురా, ఆ తర్వాత శంకర్ నగర్ వస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో నిన్న కూల్చివేతలు ప్రారంభమయ్యి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అయితే ఇక్కడ అయితే కూల్చివేతలు తాత్కాలికంగా ఈరోజు ఆపేశారు. మరి తిరిగి రేపు ప్రారంభమవుతాయని చెప్తున్నారు అధికారులు. అయితే ఈ దీనికి సంబంధించి మొత్తం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మూసీ రివర్ బోర్డు డెవలప్మెంట్ బోర్డుకు ఎవరైతే ఎండీగా వ్యవహరిస్తున్నారో ఎం దానా కిషోర్, మొత్తం కూడా దానా కిషోర్ ఆధ్వర్యంలో మొత్తం ఈ ఆపరేషన్ నడుస్తుంది. దీనికి సంబంధించి హైడ్రా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ అత్యంత సున్నితమైన ప్రాంతం, ఎంఐఎం ప్రాబల్యం ఉండే ప్రాంతం ఇది, మొత్తం కూడా చాదర్ఘట్ ఏరియాలో. మొత్తం దానా కిషోర్ ఆధ్వర్యంలో అధికారులు మొత్తం టీంలుగా ఏర్పడి వీరందరినీ కూడా ఒప్పించి మెప్పించి ఇక్కడ నుంచి చంచల్గూడలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లకి తరలించిన తర్వాతనే మొత్తం కూడా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఈరోజు రెండో రోజు కూడా ఇక్కడ నుంచి షిఫ్టింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం ఇలా ఉంటే ఈ సుందరీకరణ పనులకు సంబంధించి ప్రారంభమైన తర్వాత మొత్తం కూడా రాజకీయంగా మొత్తం తీవ్ర దుమారం లేపుతుంది. రాజకీయ పార్టీల నేతల మాటలతో మొత్తం కూడా సుందరీకరణ వ్యవహారం సంబంధించిన ఒక యుద్ధానికి తెరదీసిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు, తీవ్ర సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కూడా ఇది బ్యూటిఫికేషన్ కాదు, ఇదంతా కూడా సుందరీకరణ పేరుతో జరుగుతున్న ఒక లూటిఫికేషన్గా చెప్తున్నారు. ఇది దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎలాంటి డిపిఆర్ ప్రాజెక్టు ప్లాన్ సంబంధించి ఎలాంటివి లేవు. త్వరలో దీనికి మూసీ నదికి సంబంధించినటువంటి ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా తాను ఇవ్వబోతున్నానని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారం ఇలా ఉంటే మరోవైపు బీజేపీ నేతలు కూడా మూసీ సుందరీకరణ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ మూసీ నది వ్యవహారానికి సంబంధించి మొత్తం కూడా అక్బరుద్దీన్ ఓవైసీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి పైన కూడా కామెంట్ చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీని లండన్కి తీసుకెళ్లి అక్కడ ఆ మొత్తం నదిని బ్యూటిఫికేషన్ చేసినట్టుగా ఇక్కడ చేస్తారంటే కుదరదు. ఎటువంటి పరిస్థితుల్లో పేద మధ్యతరగతి వర్గాల ప్రజలను ఇల్లు కులుస్తామంటే తాము దగ్గరుండి అడ్డుకుంటామని చెప్తున్నారు. మూసీ రివర్కు సంబంధించి 150 కోట్ల రూపాయలు కేటాయించడం ఏంటి, ఇది రాష్ట్ర బడ్జెట్, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పైన తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులను, నిర్వాసితులను మొత్తం కూడా పరామర్శించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కూల్చివేతలు జరగరారు. అంతగా చేయాలనుకుంటే మూసీ నదికి సంబంధించి రైట్ అండ్ లెఫ్ట్లో మొత్తం కూడా రిటర్నింగ్ వాల్ని ఇప్పుడు యథావిధంగా ఉంచి రిటర్నింగ్ వాల్ని ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. ఇది ఇలా ఉంది. మరోవైపు స్థానికంగా మలక్పేటకు సంబంధించిన నియోజకవర్గం ఎంఐఎం ఎమ్మెల్యే బలాల ఈరోజు ఈ ఏదైతే చెంచల్గూడలో డబల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కేటాయించారో ఆ ప్రాంతంలో దాదాపు 140 కుటుంబాలను ప్రభుత్వం వాటికి తరలించింది. వారిని మొత్తం కూడా ఒప్పించి మెప్పించి అడిగి తరలించిన తర్వాత కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వారికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని ఆకస్మికంగా తనిఖీ చేసింది. అయితే ఈ సందర్భంగా టీవీ9తో మలాల ఎమ్మెల్యే మలాల కూడా మాట్లాడారు. అయితే ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు కేటాయించవలసి వస్తే పూర్తి స్థాయి సౌకర్యాలు, అంటే ఇప్పుడు చాదర్ఘాట్ అయిపోయింది, నెక్స్ట్ శంకర్పేట ఉంది, అదేవిధంగా మూసానగర్ ఉంది, అదేవిధంగా మిగతా కాలనీలు తన నియోజకవర్గంలో వచ్చే మూసీ నది వెంట నిర్వాసితులు ఎవరైతే నిర్వాసిత కాలనీలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఒకవేళ డబల్ బెడ్రూమ్లు
కేటాయించి తరలించాల్సి వస్తే పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించిన తర్వాతనే మొత్తం తరలించాలి, లేకపోతే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తరలించాం, కూల్చివేతలు మొత్తం కూడా అడ్డుకుంటామని గట్టిగా వార్నింగ్ ఇచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపైన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మూసీ నది రివర్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎండీ దానకిషోర్తో కూడా కలిసి తాను ఒక వినతి పత్రాన్ని అందజేశారు. సో మొత్తం మీద అయితే చాదర్ఘాట్ దగ్గర కూల్చివేతలు తరలింపులు సాఫీగానే జరుగుతున్నాయి. మరోవైపు రాజకీయ నేతల మాటల యుద్ధం అయితే పరంపర కొనసాగుతూనే ఉంది. రైట్ లక్ష్మిక, కొట్టారో తీసుకున్నాం, మనం కొట్టే ఛాన్స్ రావాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు జగన్. రైతు, మహిళ, ఐటీ, యూత్ విభాగాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న జగన్ ప్రజలకు అండగా నిలబడాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. సమస్యల్ని డైవర్ట్ చేయడానికే కూటమి నేతలు తెరపైకి కొత్త అంశాలను తీసుకొస్తున్నారని విమర్శించారు. ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ అనుబంధ విభాగాలకు సూచించారు జగన్. క్షేత్రస్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం. ఒక పక్క సూపర్ సిక్స్లు లేవు, ఒక పక్క సూపర్ సెవెన్లు లేవు, ఒక పక్క అబద్ధాలు అనేది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది, మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది. వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త కొత్త టాపిక్లు తీసుకొస్తూ ఉన్నారు. పార్టీని దేశంలో ఏ పార్టీ లేనంత ఇంత బలంగా ఈ పార్టీని చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకొని అడుగులు వేస్తాను. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ. కొన్ని లక్షల మంది మనను ప్రేమించిన కార్యకర్తలు, కోట్ల మంది మనకు అభిమానించే ఓటర్సు, ఇంతమంది అభిమానస్తులు మనకుండరు. వీళ్ళందరి కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ మంచి చేయాలని అంటే మనం సీట్లో ఉండగలిగితేనే మంచి చేయగలుగుతాం. దానికోసం అని చెప్పి మనం గట్టిగా యుద్ధం చేయాల్సి వస్తాం. మా ప్రతినిధి హసీనా సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో. సో హసీనా, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం వైసీపీ చేస్తున్న యాక్షన్ ప్లాన్ ఏంటి, ఇకపై ఎలా ముందుకు వెళ్ళబోతోంది? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ పునర్నిర్మాణ పనిలో చాలా బిజీగా ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పటికే మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి అందరితో ప్రతి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి నేతలతో సమావేశమయ్యి ఆ నేతల అభిప్రాయాలు తీసుకుని ఆ జిల్లాకి అధ్యక్షుడిని నియమించారు. అయితే ఈ మొత్తం అంతా నియమించడం జరిగింది. మొత్తం 27 జిల్లాలకు సంబంధించి అందరినీ కూడా అధ్యక్షులను నియమించిన తర్వాత ఇప్పుడు పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించి వాళ్ళతో ఈరోజు సమావేశమయ్యారు. వాళ్ళకి పూర్తిగా చెప్పడం ఏంటంటే ఈరోజు జరిగిన సమావేశంలో పార్టీ కింది స్థాయి నుంచి బలోపేతం కావాలి, దేశంలోనే అతిపెద్ద పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ పైకి రావాలి అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో, పథకాలు ప్రామిస్ చేసిందో గవర్నమెంట్ ఇస్తామని ప్రజలకి, అది ఏ విధంగా అయితే ఇవ్వకుండా పక్కదారి పడుతుందో, వీటన్నింటిని గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే పార్టీ మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళంతా కూడా పార్టీలోకి తీసుకుని వచ్చి పార్టీ అంటే చిన్న సమస్య వచ్చినా కూడా కింద గ్రామ స్థాయి నుంచి విప్లవంలాగా రావాలి అని చెప్పి వాళ్ళకి దిశనిర్దేశం చేయడం జరిగింది. ఇంకా దీని తర్వాత మనం చూసుకుంటే ఈరోజు ఒక్కొక్క విభాగానికి సంబంధించి ఆయన ప్రత్యేకంగా కూడా ఆయన సమావేశమవుతున్నారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా కూడా సమావేశాలు కొనసాగుతాయి. నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను కూడా ఏర్పాటు చేస్తారు, నియమిస్తారు. ఇన్ఛార్జ్లు ప్రధానంగా మనం చూస్తుంటే గత ఎన్నికల సమయంలో ఇన్ఛార్జ్లని మార్పులు చేశారు కాబట్టి ఇప్పుడు ఎవరు ఉండాలి ఏంటి అనే దానికి అంతా కొంతమంది పార్టీ మారి వెళ్ళిపోవడం జరిగింది. సో పార్టీకి కష్టపడి పనిచేసే వాళ్ళకి మాత్రమే ఆయన పదవులు కట్టబెడుతున్నారని మాత్రం మనం చెప్పచ్చు. ఇప్పుడు కూడా ఏదైతే జిల్లా అధ్యక్షులు పదవులు ఇచ్చారో పార్టీకి బాగా నమ్మకంగా ఉండి కొన్ని సంవత్సరాలుగా పార్టీకి పనిచేస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ అధ్యక్ష పదవి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో ఒక్కొక్క నియోజకవర్గాన్ని పిలిచి అక్కడ అంటే ఇంతకుముందు తీసుకునే నిర్ణయాలకి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలకి తేడా ఏంటంటే మొత్తం అక్కడ ఆ నియోజకవర్గంలో కానివ్వండి, ఆ జిల్లాలో కానివ్వండి, ఉన్న ముఖ్య నేతలతో ఆయన చర్చించడం, ఆ తర్వాత 1-to-1 వాళ్ళతో మాట్లాడడం, ఆ తర్వాత ఎక్కువ మంది అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఎవరికి ఇస్తే బాగుంటుంది అని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో అలాగే నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా తొందరలో ఆయన నియమిస్తారు. ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. సో పూర్తి స్థాయిలో ఓవైపు ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాలపైన ఆయన దాడి చేస్తుంది, మరోవైపు పార్టీని కూడా బలోపేతం చేయడానికి చాలా సిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్ హసీనా,
5/5 లాస్ట్ స్టోరీ చూస్తే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణే ధ్యేయంగా ఉత్తరాంధ్ర పిడికిలెత్తింది. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం చేపట్టారు. రండి కదిలి రండి పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విశాఖ అంబేద్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, రండి కదిలి రండి పాదయాత్ర ఎక్కడి వరకు చేరింది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉత్తరాంధ్ర మరో ఉద్యమానికి ఊపిరి పూసుకుంటుంది. స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థి ప్రజా సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజావేదిక ఒక్క పిలుపుతో అందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. ప్రజా మహాపాదయాత్రలో అందరూ పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం జైల్ రోడ్ నుంచి ప్రారంభమైన ఈ మహాపాదయాత్రలో వేలాదిగా అందరూ కూడా ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరూ కూడా గళం కలిపారు. కవులు, కళాకారులు పదం కలిపితే వానికి కథం కలుపుతూ అందరూ కూడా ఏకమై ముందుకు సాగారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటూ అందరూ కూడా నినాదాన్ని గళమెత్తు ముందుకు సాగారు. అయితే ప్రధానంగా అక్కడ నుంచి ప్రారంభమైన అంబేద్కర్ చర్చ్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర అక్కడ నుంచి ద్వారకా నగర్, సంగం సర్తో పాటు ఆ తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్, అలాగే ఆశ్రమతో పాటు అక్కడ నుంచి నేరుగా జీబీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర చేరుకుంది. ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆనాడు నిర్వాసితులు ఆ భూములను సమర్పించి అలాగే 32 మంది తేగాలు ప్రాణతేగాలతో ఈ పోరాటంతో విశాఖ ఉక్కును సాధించుకున్న స్ఫూర్తితో ఇప్పుడు ఉద్యమ స్ఫూర్తితో విశాఖ ఉక్కును పరిరక్షించుకోవాలని తీర్మానం చేశారు. ఆనాడు ఆ పోరాటంలో అమృతరావు ఆమరణ నిరాదీక్ష చేస్తే అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు, అతని మనవడు కూడా ఈరోజు ఈ ప్రజా మహాపాదయాత్రలో పాల్గొనడం ప్రత్యేకంగా విశేషం. కళాకారులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లా నుంచి భారీగా కళాకారులు, విద్యార్థి సంఘాలు, అలాగే మేధావులు, రచయితలు, ప్రొఫెసర్లు వీరంతా కూడా హాజరై ఆ విశాఖ ఉక్కు పరిరక్షణ ధ్యేయంగా వీరంతా కూడా ముందుకు సాగారు. ఆనాడు అందరూ కూడా పోరాటాలతో ఈ విశాఖ ఉక్కును సాధించుకుంటే ఈనాడు ఉద్యమ స్ఫూర్తితో అందరూ కూడా దీన్ని ప్రైవేటీకరణ కాకుండా పరిరక్షించుకుని అందరూ కూడా ఆ గళమెత్తి ఆ ఢిల్లీకి వినబడేలా ఈ గళం చాటిలా విశాఖ ఉక్కును పరిరక్షించుకున్నాం అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. మరోవైపు అక్కడ 329 రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో కార్మికులు, నిర్వాసితులు దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ దీక్షలు అనేవి కొనసాగుతున్నాయి. వేరే వేరే రూపాల్లో తమ నిరసన తెలుపుతున్నారు. అయితే విశాఖ ఉక్కు సంబంధించి కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపు ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ గత 2 రోజులుగా ఆందోళన మరింత ఉధృతం చేశారు. ఈరోజు గుర్రమనపాలెం జంక్షన్లో రాస్తా రోకో చేసి నిరసన తెలిపారు. వెంటనే విరమించుకోవాలి, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇది వాళ్ళ 585 చూస్తూనే ఉండండి. చివినాయక్.